ప్రతి బీసీ మహిళల అక్క చెల్లెమ్మలకు 18750 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినందుకు కృతజ్ఞతగా విశాఖ జిల్లా 12వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి అక్రమాని రోహిణి ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి అక్క చెల్లెమ్మలకు 18750 రూపాయలు మహిళల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగిందని జగన్ వంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరూ లేరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిటీ బీసీ సెల్ కార్యదర్శి ముద్దాడ పాపారావు, వైఎస్ఆర్సీపీ 12వ వార్డు అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ఇతర స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ఈరోజు కార్యక్రమం ఏంటంటే అక్క చెల్లెళ్ళకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో మాటిచ్చారో సీయోత్ అనే కార్యక్రమానికి దానికి 18750 రూపాయలు ఈరోజు అక్క చెల్లెళ్ళకి వేశారు. దానికి ఒక 4 సంవత్సరాల్లో 75000 ఇస్తా అని చెప్పేసి ఏమాటో చెప్పారు ఆ రోజు పాదయాత్రలో. అదే కంటిన్యూ చేస్తూ ఈరోజు రాష్ట్రం ఎంత ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే ఆయన ఏ మాట మీద అయితే నిలబడ్డారో ఆ మాట కట్టుబడి ఆయన ముందుకెళ్తున్నారు తప్పక. ఎవరు ఎన్ని పురుషురాలు చేసినా సరే ఏది ఆగట్లేదు, ఏ కార్యక్రమం ఆగట్లేదు, అన్ని బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయి. అక్కజీల్లో మనకి ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటుంది. మన మూడు రాజధానులు వచ్చిన తర్వాత ఇంకా బాగుంటుంది. మన కూర్చో కోరుకుంటూ జై జగన్. నా పేరు అల్లంపల్లి రాజబాబు, విశాఖపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా రాఖీ గడితే అన్నదమ్ములు ఏటిస్తారో తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు మహిళా ప్రజలందరూ కూడా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళా సోదరుమునికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో మాటిచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈవేళ ప్రతి అక్క చెల్లెమ్మ కూడా 18750 రూపాయలు అక్క చెల్లెమ్మలకు బ్యాంక్ అకౌంట్లో నేరుగా కూడా పడిపోయినటువంటి దినము. మరి అటువంటి రోజుని ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక పండగ వాతావరణంతో జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకాలు జరుగుతున్నాయి. మరి అటువంటి ఆ పథకం ఈవేళ సంవత్సరానికి 18750 రూపాయల నుంచి 4 సంవత్సరాలు కూడా 75000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్క చెల్లెమ్మలకు నేను ఉన్నాను అని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి నాయకుడు ఈవేళ ప్రపంచంలోనే ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈవేళ 12వ వార్డులో ఉన్నటువంటి వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అనేటువంటి సోదరుమణి అక్రమాని రోహిణి గారి నాయకత్వంలో వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో ఈవేళ ఈ పాలాభిషేకాన్ని మహిళా సోదరులందరూ కూడా చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఒక్కసారే కాదు అక్క చెల్లెమ్మలు బ్రతుకుందని చెప్పి కూడా ఇలాంటి ముఖ్యమంత్రి మేము చూడలేదు. ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే తప్ప ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందవు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి కొడుకుగా తనకు మించినటువంటి తనయుడిగా ఈవేళ రాష్ట్ర ప్రజల తాలూకు మన్నలు పొందుతున్నాడు. కరోనా వచ్చి రాష్ట్రం అంతా కూడా కష్టాల్లో ఉంటే నేనున్నానని చెప్పేసి ఈవేళ రాష్ట్ర ప్రజలకి ఆరోగ్యంతో పాటు పథకాలు కూడా ప్రజలకు అందించే దినంగా ఈవేళ ముందుకెళ్తున్నారు. అదే రీతిలో మొన్న ఈవేళ రేపు 15 ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే ఈవేళ దౌర్భాగ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిచ్చెక్కి ఈవేళ కోర్టులకు వెళ్తున్నాడు. పేద ప్రజలకు ఇల్లు ఇస్తుంటే ఇవాళ కోర్టులకు ఎక్కి ఇవాళ అడ్డుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. దీనికి తగిన గుణపాఠం ఇవాళ రాష్ట్ర ప్రజలు చెప్పినప్పటికీ ఇంకా సిగ్గు లేకుంటే ఈ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు ఇవాళ గెలిచి కూడా ఇవాళ సిగ్గు లేనటువంటి దౌర్భాగ్య పార్టీలో ఉన్నారు. మీకు ఏమైనా సిగ్గు సీఎం ఉంటే ఇవాళ రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధికి మీరు తోడ్పడాలి తప్ప ఇవాళ రాష్ట్రంలో రాజధానులు 3 చేస్తే విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్ది విశాఖ ప్రజలు కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇవాళ విశాఖ నగరాన్ని రాజధాని నగరంగా తీర్చిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. ఎవరు ఎన్ని కుయ్యక్కులు కూర్చున్నా రేపు రాబోయే రోజుల్లో 2 అక్టోబర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద మహిళలకి కూడా అక్క చెల్లెమ్మల పేరు మీద పట్టాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ జై జగన్మోహన్ రెడ్డి.